ఓం విఘ్నేశ్వరాయ నమః. కార్తీక పురాణము 2వ అధ్యాయము. జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కాబట్టి సోమవార వ్రత విధానమును, దాని మహిమను వివరిస్తాను. సావధానుడవే వినుము. కార్తీక మాసంలో సోమవారము శివుడికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా సరే రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి. సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి. ఈ విధంగా నిష్ఠతో ఉండి రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనము చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం చేయాలి. తిలాదానము చేసి శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి. ఉండగలిగిన వారు సోమవారం రోజు రెండు పూటలా భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉన్నట్లయితే మంచిది. కార్తీక మాసమునందు వచ్చే సోమవార వ్రతము చేసినట్లయితే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతువులు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినట్లయితే కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక పురాణ కథ చెప్తాను, విను. పూర్వకాలము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా కాలానికి ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె పేరు స్వాతంత్ర నిద్దరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికిచ్చి వివాహం చేస్తాడు. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడై సదాచారణ పరాయణుడై ఉండేవాడు. అతడు బోధదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేసేవాడు. లోకులు అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవాడు. అలాంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిర్జరి యవ్వన గర్భంతో కన్నుమిన్ను కనుక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుతూ పరపురుషుల సాంగత్యమును కలదై వ్యభిచారిణి అయి ప్రియులు తెచ్చిన తిరుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండేది. వంశానికి అప్రతిష్ట తెస్తున్నదని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కానీ శాంతస్వరూపుడైన భర్త మాత్రము ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎలాంటి నీచ కార్యాలు చేసినా సహించి పొమ్మనక విడవక ఆమెతోనే కాపురం చేస్తూ ఉండేవాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమెను గయ్యాళితనానికి ఎవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టడంతో అందరూ ఆమెను కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలము జరిగిన తర్వాత కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయంలో మెల్లగా లేచి తాళిగట్టిన భర్త అన్న విశేషణ కూడా లేకుండా దయాదీక్షణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయమూ అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివర ఉన్న పాడునెత్తిలో పడవేసి చెత్తా చెదారాలతో నింపి ఏమీ ఎరగని దానిలా ఇంటికొచ్చింది. అప్పటినుంచి తనకు ఏ ఆటంకాలు లేవని విచ్చలవిడిగా సంచరిస్తూ ఉండేది. తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంట వశపరుచుకొని వారి యొక్క వ్రతాన్ని పాడు చేసి వర్ణ సంకరాలయ్యింది. పడుచుకన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి ధనార్జన కూడా చేయసాగింది. యవ్వన పింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా ఎప్పుడూ ఉండదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహవరణాలు బయలుదేరాయి. ఆ వరణాల నుంచి చీము రక్తము రాకాసి కారటం ప్రారంభించింది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం వెలువడుతున్నది. దినదినము శరీర పటుత్వము కురిసించి కురూపి అయి భయంకరమైన రోగాలతో బాధపడుతుంది. కస ఇలా నరకబాధలను అనుభవిస్తూ కొంతకాలానికి చనిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్లు ఒక్కనాడైనా పురాణ శ్రవము కూడా చేయని పాపిష్ఠురాలు. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి యమున సన్నిధిలో ఉంచారు. యమధర్మరాజు ఆమె పాపపుణ్యాల జాబితాను చూసి ఈమె పాపచరిత్ర అంత కాదు, ఈమెను అనేక రకాలుగా బాధించుడు అని ఆజ్ఞాపిస్తారు. ఈ ప్రకారము ఆమె నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశములో ఒక కుక్కలాగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతుండగా కర్రలతో ఆమెను కొట్టేవారు కొడుతూ తిట్టేవారు తిడుతూ తరుముతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి
కాళ్ళు చేతులు కడుగుకొనటకై లోపలికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తింటుంది. రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్న మగుట చేత ఆ కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసము ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినడంతో ఆ శునకానికి జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ శునకము విప్రవత్తమా నన్ను కాపాడు అని మొరబెట్టుకుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా అక్కడ కుక్క తప్ప ఇంకెవరూ లేరు. మరలా లోనికి వెళ్ళగా రక్షింపుమో రక్షింపుమో అని కేకలు వినపడ్డాయి. మరలా విప్రుడు బయటికి వచ్చి ఎవరు నువ్వు, నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ కుక్క తన పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలియజేస్తుంది. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలియన్నము తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. విప్రోత్తమ, నాకు మీరు మహోపకారంగా కార్తీక సోమవారం వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంటుంది. కార్తీక సోమవారం వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వస్తుంది. ఆమె అందరికీ వందనం చేసి అక్కడ అందరికీ చూచుచుండగా విమానం ఎక్కి శివసాన్నిధ్యానికి ఎగింది. జనక మహారాజా, విన్నావు కదా, ఈ కార్తీక సోమవారము వ్రతం ఆచరించి శివసాన్నిధ్యాన్ని పొందు అని వశిష్ఠుడు హితబోధ చేసి ఇంకా ఇలా చెప్పసాగాడు. కార్తీక పురాణము 2వ అధ్యాయం సంపూర్ణం.